ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో 18 ప్రైవేటు వైన్స్ షాపులు ఏర్పాటు కానున్నాయని, ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి నాగమల్లేశ్వరరెడ్డి వెల్లడించారు. గూడూరు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శిల్పారామంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో 12వ తేదీ నుండి కొత్తగా కేటాయించబడిన ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఊహశ్రీ, సీఐలు కరీమా బేగం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మున్సిపాలిటీ, 2 చిలుకూరు మండలం ఉంది. గూడూరు స్టేషన్కి సంబంధించిన పరిధిలో గూడూరు మున్సిపాలిటీలో 12 షాపులు, చిలుకూరు మండలంలో 6 షాపులు, మొత్తం 18 షాపులు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొత్తగా షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. మీరు అప్లికేషన్స్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకుంటాము. దీనికి అప్లికేషన్ లైసెన్స్ ఫీజు వచ్చేసి గూడూరు మున్సిపాలిటీలో అయితే 65 లక్షలు, చిలుకూరు మండలంలో కూడా 65 లక్షలు ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి దీని మీద 10% ఎక్స్ట్రా ఉంటుంది. 65 లక్షలు కాస్త 71 లక్షలు 50 వేలు అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఏమంటే, 1వ తారీఖు నుంచే మేము అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. 1వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు, రేపు అక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5 గంటల దాకా అప్లికేషన్ స్వీకరిస్తాము. ఈ జిన్ని షాపులకి ఈ స్టేషన్లో అప్లికేషన్ స్వీకరిస్తారు. ట్రావెల్ ఆఫ్ లాట్స్ మనం తెలిసిందే, షాప్స్ కూడా మనం ఈ లక్కీ డ్రా ద్వారా మనం ఎంపిక చేస్తాము. అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 11వ తారీఖు తిరుపతి తిరుచునూరు రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా డ్రా తీస్తాము. ఈ లక్కీ డ్రా ద్వారా తెలుస్తుంది. సో ఆ రోజు ఏ షాప్ ఎవరికి వచ్చినాయో ఆ రోజు అనౌన్స్ చేస్తాము. 12వ తారీఖు నుంచి 11 డ్రా తీస్తే 11 సాయంత్రానికి మనం లిస్ట్ కన్ఫర్మ్ చేస్తాం ఏ షాప్ ఎవరికి వచ్చినవి. 12వ తారీఖు నుంచి కూడా షాప్స్ ఫంక్షన్ అయిపోతాయి. అప్పటిదాకా కూడా 12వ తారీఖు షాప్స్ కొత్త షాప్స్ వస్తాయి కాబట్టి 11 నైట్ దాకా కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే యథావిధిగా కంటిన్యూ అవుతాయి. సో ఈ అపోహ చాలా మందికి ఉంది షాప్స్ ఉండదేమో అని. షాప్స్ 11 దాకా గవర్నమెంట్ షాపులు ఉంటాయి, 12 మార్నింగ్ నుంచి ప్రైవేట్ షాప్లు ఎవరైనా సెలెక్ట్ చేసినా వాళ్ళు కొద్దిగా షాప్స్ ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎట్లా సబ్మిట్ చేయాలి, ఎవరన్నా ఆశావాహులు ఎవరైనా ఉంటారో, అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 3 విధాలు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఒకటి కంప్లీట్లీ ఆన్లైన్ పద్ధతి, 2వది హైబ్రిడ్ పద్ధతి, 3వది ఆఫ్లైన్ పద్ధతి. ఆన్లైన్ పద్ధతి అంటే ఏమంటే, మేము ఒక వెబ్సైట్ ఇచ్చాము hpfsproject.com అని, అది మీకు స్టేషన్ బయట కూడా రేపటి నుంచి బ్యానర్ పెడతారు. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ డీటెయిల్స్ తో పాటు తర్వాత పేమెంట్ కూడా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ. సో అప్లికేషన్ ఫిల్ చేయడము ఆన్లైనే, పేమెంట్ చేసుకోవడము ఆన్లైన్. సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అంతా అయిపోయాక మీకు మీ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ అవుతాయి. ఈ పద్ధతిలో మీరు ఎవరు ఎక్కడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ స్టేషన్కి రావాల్సిన పని లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ ల్యాప్టాప్లో మీ కంప్యూటర్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అది ఫస్ట్ పద్ధతి. 2వ పద్ధతి ఏంటంటే హైబ్రిడ్ పద్ధతి. దీంట్లో అప్లికేషన్ అది మళ్ళీ మీ ఇంట్లో కూర్చొనే, మీ ఆఫీస్లో కూర్చొనో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయొచ్చు. కానీ పేమెంట్ మీకు ఒకవేళ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ మీకు లేదనుకుంటే, మీరు అప్లికేషన్ ఫిల్ చేశాక మీరు SBI చలాన్ జనరేట్ చేసుకోవచ్చు. SBI చలాన్ జనరేట్ చేసుకుంటే మీకు ప్రింట్ వస్తుంది చలాన్. ఈ చలాన్ని తీసుకెళ్ళి మీరు నియరెస్ట్ ఎనీ SBI బ్రాంచ్కి వెళ్ళి ఈ చలాన్ చూపిస్తే దాంట్లో 2 లక్షల అమౌంట్ ఉంటుంది కాబట్టి ఆ 2 లక్షల అమౌంట్ కట్టించుకుంటారు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు బ్యాంక్లో చలాన్ చూపించి 2 లక్షల అమౌంట్ డిపాజిట్ చేస్తారో అది మీ అప్లికేషన్, ఆ అమౌంట్ బ్యాంక్లో క్రెడిట్ అవ్వగానే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ చూపిస్తుంది. మళ్ళీ మీరు ఇంటికి ఆఫీస్కి వచ్చి మీ లాగిన్లోకి ఎంటర్ అయితే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. మళ్ళీ మీ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అయితే 3 వస్తాయి. అవి మళ్ళీ మీరు ఇంట్లోనే ఆఫీస్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది హైబ్రిడ్ అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఏమో ఆన్లైన్లో జరుగుతుంది, పేమెంట్ ఏమో చలాన్ తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్ళి క్యాష్ కడతారు. ఇది హైబ్రిడ్. 3వ పద్ధతి కంప్లీట్లీ ఆఫ్లైన్ పద్ధతి. మాకు సిస్టమ్ గురించి నాలెడ్జ్ లేదండి, మాకు అది తెలియదు అన్న వాళ్ళకు కూడా ఎక్సైజ్ స్టేషన్ని వేదిక చేసుకొని ఆ పర్సన్ ఇక్కడికి వస్తే
వాళ్ళ తరఫున మేమే ఇక్కడ సచివాలయం నుంచి డిస్టిలేషన్స్ కలెక్టర్ గారు ప్రొవైడ్ చేశారు మనకి. వాళ్ళ తరఫున మనమే ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేస్తాము. వాళ్ళకి లాగిన్ క్రియేట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి పేమెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చేటప్పుడు డీడీ పట్టుకుని రావాలి. 2 లక్షలకి ఒక అప్లికేషన్ కానీ వాళ్ళు ఎందుకు అప్లికేషన్ అయితే వేద్దాం అనుకుంటున్నారో అన్ని డీటెయిల్స్ తీసుకొస్తే, వాళ్ళు ఏ షాప్కి అయితే వేద్దాం అనుకుంటున్నారో ఇక్కడికి వస్తే ఆ డీడీ మేము తీసుకొని వాళ్ళు ఏ షాప్కి అప్లికేషన్ వేద్దాం అనుకుంటారో వాళ్ళ తరఫున మేమే ఆ డీటెయిల్స్ అని ఇక్కడ ఫిల్ చేసి డీడీ తీసుకుంటాం పేమెంట్. ఆ డీడీ తీసుకొని మేము వాళ్ళకి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చేస్తాం. సో ఇట్లా 3 రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా గవర్నమెంట్ మనకి ఈసారి ఫెసిలిటీ క్రియేట్ చేసింది. సో ఈ అప్లికేషన్ ఈ 3 విధాలుగా చేసుకున్నాక 11వ తారీఖు 9వ తారీఖు సాయంత్రంతో అయిపోతుంది మనకి. 11th ఈవినింగ్ మనం అనుకున్నట్టు, సారీ 11th మార్నింగ్ 8 o'clock నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేసిన అందరూ కూడా ఆ వేదిక ఆ వెన్యూకి వస్తే శిల్పారామంకి అక్కడ షాప్ వైజ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రాల్ ఆఫ్ లాట్స్ తీస్తారు. ఆ రోజు మనకి ఎవరు సక్సెస్ అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. 9వ తారీఖున 5 ఇంటి దాకా మాత్రమే లాస్ట్ డేట్ లాస్ట్ టైం అనుకుంటారు. సో మీరు అందరూ గుర్తు 9 అంటే ఎప్పుడైనా అలా చనిపోవద్దు. 5 o'clock 9th అక్టోబర్ 5 p.m. ఈ సిస్టమ్ క్లోజ్ అయిపోతుంది, అది గుర్తుంచుకోవాలి. మీరు ఏ అప్లికేషన్స్ అయితే ఏ షాప్కి అయితే గెజెట్ అప్లికేషన్ వేద్దాం అనుకుంటున్నారో ఆ స్టేషన్ పరిధికి వెళ్ళి మాత్రమే, ఇది ఆఫ్లైన్ అయితే డీడీ రూపంగా వేయాలనుకుంటే మీరు ఆ స్టేషన్కి వచ్చి మీరు డీడీ సబ్మిట్ చేయండి. లేదు మీరు ఆన్లైన్ పద్ధతి కానీ హైబ్రిడ్ పద్ధతి కానీ అనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని మీరు స్టేట్లో ఎక్కడైనా అప్లికేషన్ వేయచ్చు, దానికి ఇష్యూ ఏమి ఉండదు. సో ఇంకోటి మీరు డీడీ తెచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాలి. డీడీ తీసుకునే వాళ్ళు డీడీ మనం ఎవరి పేరు మీద తెలియని ఒక డౌట్ ఉంటుంది, మీరు అక్కడ క్లియర్గా డీడీ షుడ్ బి డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి ఈ పేరుతో మీరు డీడీ తీయాలి. ఈ వేరే ఏ పేరుతో డీడీ తీస్తే మళ్ళీ ఆ డీడీ చెల్లదండి. సో ఇది చాలా గమనించుకోగలరు. డీడీ తీసే వాళ్ళు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరుతో మీరు డీడీ తీసుకుని రావాల్సి వస్తుంది. సో మేము స్టేషన్కి వస్తామండి. స్టేషన్కి వచ్చినప్పుడు మేము ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి అప్లికేషన్ ఫిల్ చేయాలంటే చాలా సింపుల్, మీ ఆధార్ కార్డు ఒకటి తెచ్చుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 తెచ్చుకోండి, 3 ఆధార్ కార్డే కాకపోయినా ఏ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ ఈ 5 డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ అని తీసుకుని రావచ్చు మీ ప్రూఫ్గా, అది ప్లస్ ఒక పాస్పోర్ట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు మనకి 5 రిటర్న్స్ ఉండాలని ఏవో ఎర్నెస్ మనీ డిపాజిట్ ఉండే ఆ రూల్స్ ఏం లేవు ఈసారి. చాలా సింప్లిఫైడ్గా చాలా ఈజీగా అందరికీ అవకాశం కల్పించేలాగా ప్రాసెస్ని గవర్నమెంట్ చాలా సింప్లిఫై చేసింది సార్. సో ఆ వెబ్సైట్ గురించి మీకు చెప్పున్నాం, hpfsproject.com. ఈ వెబ్సైట్లో ఆన్లైన్లో ఇంట్లో కూర్చునే యూ కెన్ హ్యావ్ యువర్ అప్లికేషన్ ఫిల్. సో గూడూరు స్టేషన్ సంబంధించి ఇదండి, మీకు ఏమి డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తుంది. రేపు 2వ తారీఖు నుంచి 3 షాపులు వస్తే 10 a.m. to 10 p.m. బార్లకి సేమ్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్నది రూల్ అప్లికేషన్ గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపాలిటీకే ఇచ్చిన్నారు. రోల్ నోటిఫికేషన్ అయితే మనం ఇప్పుడు చెప్పలేము లేదు. అంటే అంటే నథింగ్ అఫీషియల్ పర్సన్ నా ఆఫీసర్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒకవేళ ఉన్న షాప్లో ఏమి డిస్పోజ్ అవ్వకపోయినా స్టేట్లో అక్కడ డిస్పోజ్ అవ్వకపోయినా మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఒకటి రేపు గవర్నమెంట్ ఒక రిజర్వ్డ్ షాప్స్కి ఏదో ప్రామిస్ చేస్తారు కానీ అందులో కూడా ఇంకా క్లారిటీ లేదు ఏమాత్రం. అదేమన్నా అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలో ఉన్నాయి కాబట్టి ఈసారి రోడ్లో పెట్టారు. మనం జనరల్గా అనుకుంది ఏమైందంటే వార్డ్ వైజ్ చెప్తాం, వార్డ్ నెంబర్ 2కి ఒక షాప్, వార్డ్ నెంబర్ 3కి ఒక షాప్ అని. ఈసారి అట్లేం లేదండి, మున్సిపాలిటీలో 12 షాపులు అంటే మున్సిపల్ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. గూడూరు మండలంలో మండలంకి వచ్చేది 3 షాపులు 4 షాపులు ఉన్నాయి. రూరల్ మండలంలో లేకుండానే మొత్తం 12 మున్సిపాలిటీ కింద పెట్టుండరు. ఇప్పుడు ఆ షాపులు ఏం చేసేవారు నేను చెప్తున్నా, ఎగ్జిస్టింగ్ షాప్స్ ఎక్కడ నేనే తీసేద్దాం, అది అయిపోయిన సంగతి. కొత్తగా గవర్నమెంట్ నోటిఫై చేసింది, మున్సిపాలిటీకి నోటిఫై చేశారు. ఉన్న షాప్స్ ఏమి 11వ తారీఖు క్లోజ్ గవర్నమెంట్ షాపు, 12వ తారీఖు నుంచి మీకు ఓన్లీ ఎవరికైతే షాప్స్ వచ్చాయో వాళ్ళు ప్రెమిసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రెమిసెస్లో వాళ్ళు షాప్ నడుపుతారు. ఏరియాలో ప్రస్తుతానికి షాప్ లేదు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ ఫర్దర్గా గవర్నమెంట్ ఏమైనా
ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి గెజెట్ అలా ఇచ్చారు, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫర్దర్గా మీ ఫీడ్బ్యాక్ కానీ ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానీ తీసుకొని కమిషనర్ గారికి ఇట్లా ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని ఫర్దర్ చేస్తాం. నా ఫస్ట్ రిక్వెస్ట్ మీ అందరికి, మనం స్పెసిఫిక్ ప్రెస్ మీట్ మీరు పబ్లిక్కి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, ఈ కొత్త విధానం ఎట్లా ఉంటుంది, దాని మీద ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి మనం దానికి స్టిక్ ఆన్ అయితే మంచిది. బట్ స్టిల్ మీరు క్వశ్చన్ రైజ్ చేశారు కాబట్టి, కొత్త టీం అంతా వచ్చిన్నారు, కొత్త ఎస్హెచ్ఓ గారు వచ్చిన్నారు, కొత్త ఏఎస్ గారు వచ్చినారు, వాట్ ఎవర్ కంప్లైంట్స్ ఏ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా ఐ థింక్ ద న్యూ టీమ్ విల్ డెఫినెట్లీ అటెండ్ టు దెమ్ అండ్ గెట్ ద థింగ్ సాల్వ్డ్. బట్ మా సిన్సియర్ రిక్వెస్ట్, లెట్ అస్ రెస్ట్రిక్ట్ టు దిస్ న్యూ పాలసీ సో దట్ జనాలకు మీ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది, ఇట్ ఈస్ నాట్ డీల్. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAPSET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.